ఏంటి తమ్ముడు ఆలోచిస్తున్నావు? నువ్వెప్పుడక్క వెళ్ళేది? ఎక్కడికి? అదే వేణు బుజ్జి వెళ్ళారే అక్కడికి. అమ్మ చెప్పిందిగా నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నారని. అమ్మని నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నీ సోదాపే అసలు విషయానికి రా. ఉండవయ్యా, నేను చెబుతానుగా. చూడమ్మా, మాకు ముగ్గురు మగపిల్లలు. ఆడపిల్ల కావాలని నాకు ఉండేది, కానీ ఆ కోరిక తీరలేదు. పెద్దవాడు విమాన ప్రమాదంలో పోయాడు. రెండోవాడు కెనడాలో స్థిరపడ్డాడు. మూడోవాడు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. మీ ఆస్తి మాకొద్దు, మీరే అట్టి పెట్టుకోండి, మేము ఇండియా రాము అని ఖరాఖండిగా చెప్పేశారు. అబ్బబ్బబ్బబ్బా, ఇన్నేళ్లు నీతో కాపురం ఎలా చేశాను? అసలు విషయం నువ్వు చెప్తావని చెప్పమంటావా? నేను చెప్తానయ్యా. మరి కానీ ఆయన ఎప్పుడు ఇంతేనమ్మా, నువ్వేమనుకోకు. ఈ గడ్డ మీద పుట్టాం, ఈ గడ్డ మీదే పెరిగాం, ఈ గడ్డలోనే కలిసిపోవాలని మా కోరిక. ఇంత వయసు వచ్చింది, మమ్మల్ని చూసుకోవటానికి తోడొకడు కావాలి కదమ్మా. అమ్మాయిని ఎప్పుడు పంపుతావు? ఎప్పుడంటే చూడమ్మా, అమ్మాయికి ఒక చక్కటి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాదమ్మా. ఈ వయసులో కూడా మాకు ఇంకా పిల్లల మీద మమకారాలు తీరలేదు. నాకు కూడా అమ్మాయిని ఒకసారి పిలుస్తావా అమ్మా? రాధా, రాధా. నా తల్లి లక్ష్మిలా ఉన్నావమ్మా. వచ్చే లక్ష్వారం మా ఇంట్లో లక్ష్మీదేవిలే అడుగు పెడతావు. వస్తామమ్మా, వెళ్ళొస్తామమ్మా. నన్ను ఎక్కడికి పంపద్దు, నేను వెళ్ళను. వెళ్ళకుండా నువ్వున్నంతకాలం నీతోను, ఆ తర్వాత తమ్ముడితోనూ ఇక్కడే ఉంటాను. కాదనకమ్మా. అన్నీ తెలిసి నువ్వే అమ్మ మాట వినకపోతే ఎలాగమ్మా? అమ్మ ఆరోగ్యం బాగలేదని తెలిసి అమ్మని ఒంటరిగా వదిలి నేను ఎలా వెళ్ళను? నేను ఎవరింటికి వెళ్ళను. నన్ను ఎక్కడికి పంపొద్దు. నేను వెళ్తే అమ్మని ఎవరు చూసుకుంటారు? అందుకు అన్ని ఏర్పాట్లు నేను చేశానమ్మా. అమ్మ చెప్పినట్టుగా నువ్వు విను. అమ్మ పోయే వరకైనా నేను ఇక్కడే ఉంటాను. చూడమ్మా, అమ్మను చూసుకునే బాధ్యత నాది. తను బతుకుండగానే మిమ్మల్ని అందరినీ మంచి కుటుంబాల్లో చేర్చాను అన్న తృప్తి ఉండాలి కదా. అది కాదు స్వామి. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. అమ్మ సంగతి నాకు వదిలే, నా మాట వినమ్మా. ఇదేనమ్మా నీ బెడ్రూము. అక్కడ బాత్రూమ్ ఉంది, స్నానం చేయి. నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను.